థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా అలానే హైపర్ ఆది గారు, మీరు మీ చేతిలో మైక్ ఉంది కాబట్టి మీకు మైక్ అంటే ఇష్టం అని తెలుసు కానీ కొంచెం దూరంగా పెట్టవారు సౌండ్ వస్తుంది. అందరికీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా రేపు 22వ తేదీ రిలీజ్ కాబోతుంది. యుగాది రోజున పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేసిక్గా ఉదయం మన హీరో గారు నాన్నగారు ఫోన్ చేశారు, ఫేవర్గా ఉందండి అని చెప్పాను. ఫేవర్ది ఏముందండి, వస్తుంది పొద్దు కానీ ఇలాంటి సినిమా మళ్ళీ రాదని చెప్పాడు. అది వచ్చాను అనమాట. ఇంకా విశ్వక్ సేన్ భయ్య, బేసిక్గా ఇక్కడ ఎవరైనా నేను చాలా ఎనర్జీగా ఉంటాను అని కాన్ఫిడెంట్గా ఉంటే ఒకసారి విశ్వక్ బ్రదర్ని కలిశారంటే మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా కోల్పోతారు. ఎందుకంటే అతను పెట్టే ఎనర్జీ ముందు మన ఎనర్జీ జీరో అనిపిస్తుంది, అతను పెట్టే ఎఫర్ట్ ముందు మన ఎఫర్ట్ కూడా జీరో అనిపిస్తుంది. అందుకే అతను సరైన హీరో అనిపిస్తుంది. చూసిన ప్రతి సీను బాగుంది అనిపిస్తుంది, చేసిన ప్రతి సినిమా హిట్ అనిపిస్తుంది. అంతలా ఆడియన్స్ని ట్యూన్ చేస్తారనమాట విశ్వక్ సేన్ భయ్య. అందుకే ప్రతి సినిమా కూడా సంథింగ్ ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది. తీసుకున్న ప్రతి సినిమా కూడా చేసిన 7-8 సినిమాలతోనే ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్న హీరో. అతనిలో కోపం ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, మంచితనం ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత రెమ్యునరేషన్ కూడా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేశాడు సినిమాలో. మామూలుగా పక్క బ్యానర్లో యాక్ట్ చేస్తేనే అతని ప్రమోషన్స్ పీక్స్లో ఉంటాయన్నమాట. అలాంటిది సొంత బ్యానర్ అంటే ఊహించలేం. ఈరోజు సాయంత్రం దాకా కూడా ఏది జరిగిద్దో అనేది మనకు ఇంకా తెలియదు. ఏదైనా చేస్తారు. మొన్న హోటల్లో ఆ వెయిటర్గా చేశాడు, అది ఇప్పుడు యూట్యూబ్లో ఆ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది ఆ వీడియో. అంటే అతని ప్రమోషన్స్ ఒక హీరో ఓన్లీ ఆయన బ్యానర్లోనే కాదు, ఏ బ్యానర్లో చేసినా కూడా మ్యాక్సిమం ప్రమోషన్స్ అతని భుజం మీద వేసుకుంటాడు. ఆ సినిమాని అంటే సినిమా అంటే అంత పిచ్చి, అంత ప్యాషన్ అనమాట. ఆ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలి, హిట్ చేయాలంటే ఫస్ట్ అది ప్రమోషన్లో భాగంగా ఎక్కువ రీచ్ అవ్వాలంటే మనం ఎక్కువ కష్టపడాలనేది ఎక్కువ గమనించిన హీరో. అది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసే హీరో. కాబట్టి అలాంటి హీరోకి మంచి విజయం దక్కితే ఇంకా సినిమాలు మంచి సినిమాలు ఇంకా వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అన్న, ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లందరూ లాభపడడానికి మినిమం గ్యారంటీ సినిమాలు ఇవ్వగలిగిన ఏకైక రైటర్ నాకు తెలిసి ప్రసన్న కుమార్ బెజవాడన్న. రీసెంట్ టైమ్స్లో ఒకప్పుడు మచిలీపట్నం నుంచి ఒక చిన్న పెట్టెతో వచ్చాడు, ఇప్పుడు మచిలీపట్నంకే పెద్ద పేరు తెచ్చాడు అతను. నిజంగా హ్యాట్స్ ఆఫ్, రైటర్గా అతను ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు డైరెక్టర్గా కూడా ఖచ్చితంగా ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఆయన చూడబోతున్నాం. ఆయనకి ప్రసన్న కుమార్ అన్న కూడా థ్యాంక్ యూ. నివేత పేతురాజ్ హీరోయిన్, నేను మహేష్ సినిమా సెట్లో మ్యాక్సిమం మా కాంబినేషన్లో సీన్లు ఉన్నప్పుడు అమ్మాయినే చూస్తుండేవాళ్ళం. విశ్వక్ సేన్ భయ్య వచ్చి నేను హీరో, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని గుర్తు చేసేవాళ్ళు. అప్పుడు చూడటం తగ్గించేవాళ్ళం కానీ మానుకునేవాళ్ళం కాదు. అంటే అంత గ్లామరస్ హీరోయిన్ అన్నమాట ఈ సినిమాలో. ఆ అమ్మాయికి ఓన్లీ ఏదో గ్లామర్గా వచ్చి కనపడి వెళ్ళే క్యారెక్టర్ కాదు, కంపల్సరీగా ఒక ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అనమాట. ప్రతి ఒక్కరు హీరోయిన్ అంటే ఇంత బాగా ఇలాంటి క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు మాకు రావాలని కోరుకుంటారు. అంత మంచి క్యారెక్టర్ అనమాట. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఉదయం ఫస్ట్ హాఫ్ ఫుల్ హిలేరియస్గా నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ అంతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి చూసి ఖచ్చితంగా అంటే ఒక సినిమాలో రెండు సినిమాలు చూసిన ఫీల్ ఉంటుంది అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తారో అంత థ్రిల్ ఫీల్ ఉంటుంది. చాలా మీరే రేపు ఉదయం చూస్తారు కాబట్టి అందరికీ టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా నటిస్తారు అది కనిపిస్తుంది, మీరు ప్రెస్ మీటింగ్ ముందు బాగా రాస్తారు అది వినిపిస్తుంది. సో థ్యాంక్ యూ. ఇప్పుడు అన్వర్ అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరు.